గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్ ఓపెనింగ్లోనే ఒక పాజిటివ్ ట్రెండ్ చూసాము, ఆ తర్వాత మార్కెట్ రోజంతా కూడా అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతూ చివరికి 8,750 లెవెల్స్లో, అంటే ఇంచుమించు 486 పాయింట్లు నిఫ్టీ రికార్డ్ స్థాయిలో ఇవాళ రీబౌండ్ అయింది, రికార్డ్ స్థాయిలో ఇవాళ క్లోజ్ అయింది. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక ఇంచుమించు ఒక 6% వరకు లాభపడింది. మార్కెట్లో ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది వాళ్ళకి కనిపించింది. కానీ ఈ పాజిటివ్ ట్రెండ్ నిలబడుతుందా లేదా, లేదంటే ఏ స్టాక్స్లో ఫ్రంట్ లైన్ స్టాక్స్లో కానీ మిడ్ క్యాప్ స్టాక్స్లో ఉన్న ఏ స్టాక్స్లో మనం పొజిషన్ తీసుకోవచ్చు షార్ట్ టర్మ్లో అన్న అంశాన్ని ఇప్పుడు ఒకసారి మనం చూద్దాము. దానికి ముందు ఒకసారి మనం మార్కెట్ ఓవరాల్ సెంటిమెంట్ని ఒకసారి చూద్దాం ఎలా ఉందనేది. ఇవాళ నిఫ్టీ నెక్స్ట్ 50 చూస్తే కనుక 3.7% పెరిగింది. అలాగే ఇవాళ మిడ్ క్యాప్లో ఒక 5.5% పెరిగింది, స్మాల్ క్యాప్లో ఒక 3% వరకు పెరిగింది. ఇవాళ మనకి ఆటోమొబైల్ స్టాక్స్ చూస్తే కనుక ఒక 4% లాభపడింది. అదేవిధంగా ఎఫ్ఎంసీజీ స్ట్రాంగ్ గెయిన్స్, ఇవాళ ఇంచుమించు 8.8% లాభపడింది. ఎఫ్ఎంసీజీలో కూడా కొన్ని పాజిటివ్ స్టాక్స్ ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి చూద్దాం మనం. ఐటీ స్టాక్స్ కూడా ఇవాళ 8.5% రీబౌండ్ అయింది. అలాగే ఇవాళ మెటల్ స్టాక్స్ ఒక 7.5% రీబౌండ్ అయింది. ఫార్మా స్టాక్స్లో కూడా బాగా పాజిటివ్ ఉంది. కాకపోతే పిఎస్యు బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ మటుకు ఒక స్వల్ప రికవరీ కనిపించింది, 1% వరకే లాభపడింది. సో ఆన్ ద హోల్ ఇవాళ మార్కెట్ చూస్తే కనుక ఒక స్ట్రాంగ్ రికవరీతోటి మళ్ళీ మార్కెట్లో ఒక మళ్ళీ అప్ ట్రెండ్కి వెళ్తుందా అన్న ఒకని హోప్స్ అనేది మార్కెట్లోకి రావడం అనేది మనం ఇవాళ చూసాము. ఒకసారి ఇవాళ మార్కెట్లో టాప్ స్టాక్స్ చూద్దాము, ఏ గ్రూప్ స్టాక్స్ వాటిలో ఏమన్నా ఒక పొజిషన్కి అవకాశం ఉందనే అంశాన్ని గమనిద్దాం. ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక మార్కెట్లో భారతీ ఇన్ఫ్రాటెల్ ఇవాళ అనూహ్యంగా పెరిగింది. ఈ స్టాక్ ఇవాళ చూస్తే కనుక ఇంచుమించు 22% పైగా లాభపడింది, 152 రూపాయల్లో క్లోజ్ అయింది. కానీ ఓవరాల్గా భారతీ ఇన్ఫ్రాటెల్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో మార్కెట్ అప్ ట్రెండ్లో కూడా అండర్ పెర్ఫామ్ చేస్తూ వచ్చింది. ఈ స్టాక్ చూస్తే 220 రూపాయల నుంచి 120 రూపాయలకు వరకు ఈ ఒక్క వారంలోనే 100 రూపాయలు భారీగా పడి ఇప్పుడు ఒక స్వల్ప రికవరీ వచ్చింది. ఒకవేళ కనుక ఫర్దర్ అప్ ట్రెండ్ ఉన్న 170-180 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, ఇది ఒక డెడ్ క్యాట్ బౌన్స్గా అనుకోవచ్చు. ఫ్రెష్ బయింగ్ అయితే నా ఉద్దేశంలో అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్. ఇవాళ 17.5% పైగా పెరిగింది, 72 రూపాయల్లో క్లోజ్ అయింది ఓఎన్జీసీ. ఈ పబ్లిక్ సెక్టర్ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 150 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 100 రూపాయల వరకు సగానికి పైగా పడిపోయి ఇవాళ ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. వాల్యుయేషన్ చూస్తే కనుక బిలో 5కి వచ్చేసింది పిఈ రేషియో. అలాగే ఓవరాల్గా మంచి డివిడెంట్ ఇస్తున్న కంపెనీ, అలాగే మంచి రిజల్ట్స్ కూడా పోస్ట్ చేస్తున్న కంపెనీ ఓఎన్జీసీ, అలాగే స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ కంపెనీ. బట్ ఓవరాల్గా చూస్తే కనుక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కంపెనీస్లో మనకి ఈక్విటీస్ కూడా హెవీగా ఉంటుంది, పైగా వీక్గా ఉన్న స్టాక్ కాబట్టి ప్రస్తుతానికి కొంచెం అవాయిడ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక ఇవాళ గెయిల్ 80 రూపాయల్లో క్లోజ్ అయింది, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇవాళ ఈ స్టాక్ చూస్తే కనుక 80 రూపాయల 80 పైసల్లో క్లోజ్ అయింది, ఇంచుమించు 17% వరకు లాభపడింది గెయిల్. గెయిల్ కూడా బాగా వీక్గా �ున్న స్టాక్, 130 రూపాయల నుంచి 70 రూపాయల వరకు పడి ఒక స్వల్ప రికవరీ అనేది కనిపించింది. సో ఓవరాల్గా ఈ 3 స్టాక్స్ చూస్తే కనుక ఒక డౌన్ ట్రెండ్లో ఒక రిలీఫ్ ర్యాలీ ఉంది కాబట్టి ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు. అలాగే కొన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా చూద్దాం. ఇవాళ మార్కెట్ మనకి వీక్లీ చార్ట్ జనరేట్ అయింది కాబట్టి వీక్ ఎండ్ అయింది కాబట్టి ఏమైనా ఒక పొజిషన్కి అవకాశం ఉందా అన్న అంశాన్ని చూద్దాం. ఎస్బీఐ 330 రూపాయల నుంచి 200 రూపాయల వరకు పడింది, 200 రూపాయల దగ్గర ఒక స్వల్ప రికవరీ కనిపించింది ఎస్బీఐలో. సో ఓవరాల్గా ఎస్బీఐలో కూడా చూస్తే కనుక ఒక 200 రూపీస్ 200 రూపాయల దగ్గర సపోర్ట్ తోటి ఒక చిన్న రికవరీ కనిపించింది, కానీ పెద్ద ఏమీ పాజిటివ్గా కనిపించలేదు. నెక్స్ట్ స్టాక్ ఇవాళ కెనరా బ్యాంక్, 230 రూపాయల నుంచి ఈ స్టాక్ 100 రూపాయలు బిలోకి వచ్చి ఈ స్టాక్లో ఒక స్వల్ప రికవరీ కనిపించింది. ఓవరాల్గా కెనరా బ్యాంక్ కూడా చూస్తే కనుక వీక్ ట్రెండ్లోనే ఉందనుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఒకసారి చూస్తే కనుక 100 రూపాయల నుంచి ఈ మధ్య 50 రూపాయలకి 50% క్యాపిటల్ ప్రైస్ ఎరోడ్ అయిపోయి ఒక స్వల్ప రికవరీ కనిపించింది. ఈ దీంట్లో కూడా పెద్ద రికవరీ కనిపించింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైందంటే ఓవరాల్గా పిఎస్యు బ్యాంక్స్లో ఒక స్ట్రాంగ్గా బాగా బేరిష్ ట్రెండ్లో ఉన్న ఈ లాస్ట్ 1 మంత్ తర్వాత ఒక స్వల్ప రికవరీ వచ్చింది, కానీ పిఎస్సి బ్యాంక్లో ఏమాత్రం ఒక పాజిటివ్ ట్రెండ్ కనిపించట్లేదు, పెద్ద స్ట్రాంగ్ సపోర్ట్ కూడా కనిపించట్లేదు. ఒక ట్రేడింగ్ బౌన్సెస్, ఒక డెడ్ క్యాట్ బౌన్స్లు, చిన్న చిన్న వాలటైల్ ర్యాలీస్ చూడొచ్చు, కానీ ఒక సస్టైన్ అప్ ట్రెండ్ పిఎస్యు బ్యాంక్స్లో ఉండే అవకాశాలు ఇమ్మీడియట్గా కనిపించట్లేదు కాబట్టి పిఎస్యు బ్యాంక్స్ని నా ఉద్దేశం అయితే అవాయిడ్ చేయడం మంచిది. అలాగే ఒకసారి మనకి బ్యాంక్స్ ప్రస్తావన వచ్చింది కాబట్టి బ్యాంక్స్ ఓవరాల్గా మనకి జనరల్గా బాగా మొమెంటం ఉన్న కౌంటరు బ్యాంక్ నిఫ్టీలో వాటిలో కూడా ఎక్కువ ట్రేడింగ్ జరుగుతుంది కాబట్టి ఒకసారి మిగతా బ్యాంక్స్ కూడా చూద్దాం.
హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1300 రూపాయల నుంచి 800 రూపాయల వరకు భారీగా పడింది. ఇప్పుడు ప్రస్తుతానికి 800 రూపాయల నుంచి ఒక స్వల్ప రికవరీ కనిపిస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా చూస్తుంటే బాగా అట్రాక్టివ్ లెవెల్కి వచ్చింది, ఓవర్ సోల్డ్ పొజిషన్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఒక చిన్న బోనస్ బ్యాంక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ ఒకసారి చూస్తే 1600 రూపాయల నుంచి 400 రూపాయలు అంటే ఇంచుమించు సగానికి సగం పడిపోయి ఒక స్వల్ప రికవరీ కనిపిస్తోంది. ఇండస్ఇండ్ బ్యాంక్ వన్ ఆఫ్ ది వీకెస్ట్ స్టాక్ ప్రైవేట్ బ్యాంక్లో, బాగా ట్రెండ్ బేరిష్గా ఉంది, ఒక చిన్న రిలీఫ్ ర్యాలీ కనిపిస్తోంది, అవాయిడ్ చేయొచ్చు. 1700 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 1000 రూపాయలు పడిపోయిన స్టాక్ కోటక్ బ్యాంక్. కోటక్ మహీంద్ర బ్యాంక్ చూస్తే కనుక ఈ స్టాక్లో కూడా ఒక స్ట్రాంగ్గా పడిపోయిన స్టాక్ ప్రస్తుతానికి 1100 రూపాయల దగ్గర బాగా రీబౌండ్ అయింది. ఇంట్రా వీక్లో చివరికి 1200 రూపాయల పైన క్లోజ్ అయింది కాబట్టి ఒక స్వల్ప రికవరీ అనేది కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే నా ఉద్దేశము ఈ స్టాక్లో కూడా పెద్ద అప్ ట్రెండ్ ఉండకపోవచ్చు, ఒక చిన్న మైనర్ రికవరీ కనిపిస్తుంది. అలాగే ఒకసారి హెచ్డిఎఫ్సి హౌసింగ్ డెవలప్మెంట్ ఫినాన్స్ కార్పొరేషన్ కూడా చూద్దాము. ఎందుకంటే 2500 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు భారీగా పడి హెచ్డిఎఫ్సిలో ఇవాళ ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. హెచ్డిఎఫ్సి ఈ లెవెల్లో చూస్తే కనుక గట్టి సపోర్ట్ కనిపిస్తోంది. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక బాగా బిలో 15కి వచ్చేసింది. సో ఓవరాల్గా మనకి ఈ సెగ్మెంట్లో హెచ్డిఎఫ్సి టాప్ లీడర్షిప్ ఉన్న కంపెనీ కాబట్టి సో ఇక్కడ నుంచి కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తోంది. ఓవరాల్గా మనం ఎందుకు ఏ గ్రూప్ స్టాక్స్ ఎక్కువ మనం ఇప్పుడు చూసామంటే మార్కెట్ రికవరీ అయినప్పుడు ఏ గ్రూప్ స్టాక్స్లో ఒక రీబౌండ్ ఒక 15-20% కూడా కొన్నిసార్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో జనరల్గా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్లో 15-20% వన్ ఇయర్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారో కొన్ని స్ట్రాంగ్ ఫండమెంటల్గా ఒక ఏ గ్రూప్ స్టాక్స్లో 15% అనేది 1 మంత్లో కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి హెచ్డిఎఫ్సి చూస్తుంటే కనుక అట్రాక్టివ్ లెవెల్స్కి వచ్చింది కాబట్టి హెచ్డిఎఫ్సిని కూడా బై చేయొచ్చు. అలాగే మనం నెక్స్ట్ స్టాక్ ఒకసారి చూస్తే ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్ మనకు తెలిసిందే హెవీ వెయిట్ బ్యాంక్ ఇది. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలం 550 రూపాయల నుంచి 320 రూపాయల వరకు భారీగా క్షీణించిన స్టాక్, ప్రస్తుతానికి ఒక చిన్న రికవరీ ట్రెండ్లో ఉందనుకోవచ్చు. ఈ స్టాక్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా కొంచెం అంతకదా ఎక్స్పెన్సివ్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ 23-24 లెవెల్స్కి వచ్చి ఒక చిన్న రికవరీ కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ రెండు సెగ్మెంట్స్ ఒకసారి చూస్తే కనుక పిఎస్యు బ్యాంక్స్ కన్నా ప్రైవేట్ స్టాక్స్ బ్యాంక్స్ కొంచెం బెటర్గా ఉన్నాయి. మార్కెట్ రికవర్ అయితే కనుక అట్లీస్ట్ కొంచెం కన్సాలిడేషన్ అయితే ప్రైవేట్ స్టాక్స్లో కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ మనం చూడొచ్చు. అలాగే ఇవాళ నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక హిందుస్థాన్ యూనిలీవర్ 2075 రూపాయల్లో క్లోజ్ అయింది. 12.5% వరకు లాభపడింది హిందుస్థాన్ యూనిలీవర్. ఓవరాల్గా హిందుస్థాన్ యూనిలీవర్ చూస్తే బాగా స్ట్రాంగ్గా ఉందనుకోవచ్చు. 2300 రూపాయల నుంచి 1900 రూపాయల వరకు పడి ప్రస్తుతానికి 1900 రూపాయల నుంచి స్ట్రాంగ్ రీబౌండ్ కనిపిస్తోంది. సో హిందుస్థాన్ లీవర్ వీక్లీ చార్ట్లో కూడా చూస్తే కనుక స్థిరంగా కనిపిస్తుంది. మైట్ బి షార్ట్ టర్మ్ బై పొజిషన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ది బుల్లిష్ స్టాక్స్ ఏదంటే హిందుస్థాన్ లీవర్గా కనిపిస్తుంది. కాల్గేట్ పామలిన్ 1600 రూపాయల నుంచి 1100 రూపాయల వరకు పడి ప్రస్తుతానికి 1100 రూపాయల దగ్గర గట్టి సపోర్ట్ ఉంది. షార్ట్ టర్మ్ టెక్నికల్ కరెక్షన్ పూర్తి చేసుకొని ఈ లెవెల్లో కొంచెం స్థిరంగా ఉంది. సో కాల్గేట్ పామలిన్ కూడా ఈ లెవెల్లో షార్ట్ టర్మ్ కోసం బై చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక నెస్లే ఇండియా 17000 రూపాయల నుంచి 13000 రూపాయల వరకు భారీగా పడి ప్రస్తుతానికి ఈ లెవెల్లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తోంది నెస్లే ఇండియాకి. సో ఈ లెవెల్లో చూస్తే కనుక నెస్లే ఇండియాకి ఇంచుమించు 1300 రూపాయల దగ్గర మనకి గత కొన్ని నెలలుగా మద్దతు కనిపిస్తోంది. సో నెస్లే ఇండియా ఈ లెవెల్ నుంచి కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది కాబట్టి నెస్లే ఇండియాని కూడా బై చేయొచ్చు. అలాగే బ్రిటానియా కూడా చూస్తే కనుక ఒకసారి ఈ మధ్యకాలంలో కొంచెం డీసెంట్గా పెరగటం మనం చూసాము. ఈ ప్రస్తుతానికి 3300 రూపాయల నుంచి 2400 రూపాయల వరకు పడి ఈ లెవెల్లో బ్రిటానియాలో ఒక సపోర్ట్ తీసుకుంటుంది కాబట్టి ఈ లెవెల్లో బ్రిటానియాలను కూడా షార్ట్ టర్మ్ కోసం బై చేయొచ్చు. సో కాబట్టి ప్రైవేట్ బ్యాంక్స్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మనం చూసాము. ఇవన్నీ కూడా ఫండమెంటల్గా మార్పు ఉండవు, ఫండమెంటల్గా ఎప్పుడు స్టాండర్డ్ కంపెనీసే. సో బాగా పాజిటివ్గా కనిపిస్తుంది, వీటిలో షార్ట్ టర్మ్లో బై పొజిషన్ తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే చూస్తే కనుక అల్ట్రాటెక్ సిమెంట్ అంతక్రితం బాగా పెర్ఫామ్ చేసిన స్టాక్ ఒకసారి టెక్నికల్గా చూద్దాం. 4700 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు పడి ప్రస్తుతానికి 3000 రూపాయల దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉండి ప్రస్తుతానికి ఈ లెవెల్లో రికవరీ లక్షణాలు కనిపిస్తుంది. వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్గా ఉంది. బడ్జెట్ తర్వాత కూడా సిమెంట్ స్టాక్స్ అన్నీ కూడా బాగా డీసెంట్గా కనిపిస్తుంది. సో అల్ట్రాటెక్ సిమెంట్ కొంచెం బెటర్గా కనిపిస్తుంది, షార్ట్ టర్మ్ కోసం బై పొజిషన్ తీసుకోవచ్చు. అలాగే మనకి ఇంకొక స్టాక్ చూస్తే కనుక అంబుజా సిమెంట్.
ఈ స్టాక్ చూస్తే కనుక 220 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 150 రూపాయల వరకు పడి ప్రస్తుతానికి కొంచెం ఈ లెవెల్లో రికవరీ అనేది కనిపిస్తుంది. సో సిమెంట్ స్టాక్స్లో అల్ట్రాసెక్ సిమెంట్ కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ అనేది మనం చూస్తున్నాం. అలాగే ఒకసారి మనం బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సో కూడా ఒకసారి చూద్దాం ఎలా ఉందని. ఈ స్టాక్లు చూస్తే కనుక బజాజ్ ఫైనాన్స్ 5000 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 2700 రూపాయల వరకు పడి ప్రస్తుతానికి ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. సో టెక్నికల్గా చూస్తే కనుక బేరిష్ డౌన్ ట్రెండ్లో ఉన్నాయి, కానీ ఈ లెవెల్లో చూస్తే కనుక కొంచెం సపోర్ట్ తీసుకునే అవకాశాలు, కొంచెం ఈ లెవెల్లో కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. బజాజ్ ఫిన్సో కూడా చూస్తే కనుక 10000 రూపాయల నుంచి 6000 రూపాయల వరకు పడి ఇప్పుడు కొంచెం ఒక స్వల్ప రికవరీలో ఉంది అనుకోవచ్చు. ఇది ఇప్పటివరకు మనం చూసినవి ఏ గ్రూప్ స్టాక్స్లో పరిస్థితి. ఇవాళ ఐటీ స్టాక్స్ కూడా బాగా పెరిగాయి కాబట్టి ఒకసారి మనం ఐటీలో ఒకసారి ఫ్రంట్ లైన్ స్టాక్స్ చూద్దాం ఎలా ఉందని. ఐటీ స్టాక్స్ అంటే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ టీసీఎస్. ఈ స్టాక్ చూస్తే 2300 రూపాయల నుంచి 1600 రూపాయల వరకు పడి ప్రస్తుతానికి ఒక స్వల్ప రికవరీలో ఉంది. సో సపోర్ట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. 1600 రూపాయల నుంచి ఒక రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది టీసీఎస్లో. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ ఇన్ఫోసిస్. ఇన్ఫోసిస్ కూడా ఈ మధ్యకాలంలో 800 రూపాయల నుంచి 520 రూపాయల వరకు పడి ప్రస్తుతానికి కొంచెం ఓవర్సోల్డ్ పొజిషన్లో రికవరీ లక్షణాలు కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ హెచ్సిఎల్ టెక్నాలజీస్. హెచ్సిఎల్ టెక్నాలజీస్ కూడా 620 రూపాయల నుంచి 400 రూపాయల వరకు పడి ఈ స్ట్రాంగ్ కంపెనీ ప్రస్తుతానికి ఒక చిన్న రికవరీ బాటలో ఉందనుకోవచ్చు. ఓవరాల్గా ఈ ఐటీ స్టాక్స్లో కూడా చూస్తే కనుక కొంచెం రికవరీ లక్షణాలు కనిపిస్తుంది కాబట్టి వీటిల్లో కూడా కొంచెం బై పొజిషన్ని కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఒకసారి మనం ఒకసారి మిగతా స్టాక్స్ చూద్దాం. జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ ఇవాళ 1492 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ 21% పెరిగింది జూబిలెంట్ ఫుడ్. జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ చూస్తే కనుక ఓవరాల్గా మనకి వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ డీసెంట్ పెర్ఫార్మింగ్ స్టాకే అంతకర్తము. ఈ మధ్య ఆల్మోస్ట్ 2000 రూపాయల నుంచి 1200 రూపాయల వరకు పడి 1200 రూపాయల దగ్గర నుంచి స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపిస్తుంది జూబిలెంట్. సో ఓవరాల్గా జూబిలెంట్ చూస్తే కనుక స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. ఓవరాల్గా డీసెంట్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఫైనాన్షియల్స్ ఉన్న కంపెనీ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్. అలాగే ఎస్కార్ట్స్ 688 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ 20% పెరిగింది. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక ఎస్కార్ట్స్ కూడా ఒక డీసెంట్ స్టాక్ అనుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ బడ్జెట్ తర్వాత బాగా స్ట్రాంగ్గా రికవర్ అయిన కంపెనీ ఎస్కార్ట్స్. టెక్నికల్గా 900 రూపాయల నుంచి 600 రూపాయల వరకు పడి 600 రూపాయల దగ్గర మనకి మీడియం టర్మ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఎస్కార్ట్ని షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో కన్సిడర్ చేయొచ్చు. మైండ్ ట్రీ అనదర్ ఐటీ స్టాక్ ఇవాళ 19% పైగా పెరిగింది మైండ్ ట్రీ. మైండ్ ట్రీ కూడా ఓవరాల్గా ఒక ఫ్రంట్ లైన్ ఐటీ స్టాక్, ఒక డీసెంట్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ. టెక్నికల్గా 1050 రూపాయల నుంచి 750 రూపాయల వరకు పడి ఈ లెవెల్లో స్ట్రాంగ్ సపోర్ట్ తోటి రికవరీ అవుతుంది. సో ఓవరాల్గా మనం ఒకసారి గమనిస్తే ఈ ఒక్క వారంలోనే ఇంట్రా వీక్లోంచి ఒక 15-20% పెరిగింది కాబట్టి హై లెవెల్లో మండే ట్యూస్డే కనుక హైలో ఓపెన్ అవుతే హైలో కాకుండా కొంచెం ఒక డిప్లో, అంటే పోయిన వారం వచ్చిన బాటమే కొన్నిసార్లు మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ టెస్ట్ చేయొచ్చు, టచ్ చేయకపోవచ్చు. కాబట్టి పోయిన వారం కన్నా హయ్యర్ బాటం, అంటే హయ్యర్ బాటంలో ఈ స్టాక్ని కన్సిడర్ చేసుకోవచ్చు. వచ్చే వారం మిడ్ వీక్లో వచ్చే ఏదైనా ఒక చిన్న డిప్లో ఈ ఫ్రంట్ లైన్ స్టాక్స్ని షార్ట్ టర్మ్లో ఒక స్టాప్ లాస్ పెట్టి మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేయొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక వాళ్ళ ఐటీఐ 18% పెరిగింది. అపోలో హాస్పిటల్స్, గెయిల్ కంటైనర్ కార్పొరేషన్, ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్, సెరా సెంటర్వేర్, మన్నపురం ఫైనాన్స్, హెక్సావేర్ టెక్నాలజీస్, బంధన్ బ్యాంక్, గ్రీవ్స్ కాటన్, క్యాడిలా, బాటా, టీసీఎన్ఎస్ ఇవన్నీ కూడా బాగా పెరిగింది. సో క్యాడిలా కూడా పెరిగింది కాబట్టి ఇంకొక మాట ఏంటంటే మనకి ఫార్మా స్టాక్స్ కూడా ఇవాళ కొంచెం స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. అందులో డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, క్యాడిలా వీటిల్లో కొంచెం స్ట్రాంగ్ రికవరీ కనిపించింది కాబట్టి వీటిల్లో కూడా షార్ట్ టర్మ్లో ఒక పొజిషన్ని బన్సర్ చేయొచ్చు. సో ఎఫ్ఎంసీజీ, ఐటీ, ప్రైవేట్ బ్యాంక్స్, ఫార్మా ఈ 4 స్టాక్స్లో షార్ట్ టర్మ్ కోసము ఫ్రంట్ లైన్ స్టాక్స్లో వచ్చే వారంలో ఒక చిన్న డిప్లో బై చేయొచ్చు. సో ఫైనల్గా చెప్పాలంటే మార్కెట్ ఇవాళ కొంచెం బౌన్స్ బ్యాక్ అయింది. బౌన్స్ బ్యాక్ ఇది ఒక్కరోజు బౌన్స్ బ్యాక్తో చెప్పలేము. మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ కావాల్సి వస్తుంది. ఈ కన్సాలిడేషన్లో స్టాక్ స్పెసిఫిక్ ర్యాలీస్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. వీటిల్లో షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.